అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. మాఘమాసం తెలుగు సంవత్సరంలో 11వ నెల. చంద్రుడు మకానక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయ్యింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. ఈ మాఘమాసం నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది. మాఘమాసంలో రవి మకర రాశిలో ఉండే సమయం. హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నది స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం దక్కుతుందని చెబుతారు. మాఘమాసంలో ఏ నది నీరైనను గంగానదితో సమానం. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం. మాఘస్నానాలు చాలా ప్రసిద్ధి. పవిత్ర నదుల్లో అంటే గంగ, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఇలాంటి నదులు సముద్ర స్నానాలు ఆచరించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మాఘస్నానాలు సకల పాపాలను హరిస్తాయని మన భారతీయుల నమ్మకం. మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది. మృకండుముని, మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నది స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం. మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు. అసలు ఈ మాఘస్నానం ఎవరు చేయాలి, ఎలా చేయాలి అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల వారు, అన్ని వర్ణముల వారు, అన్ని వర్గముల వారు, అన్ని ప్రాంతాల వారు ఈ మాఘస్నానం చేయవచ్చు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటితో ఇంట్లో స్నానం చేస్తే 6 సంవత్సరాల ఆగమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చతుర్గుణం, గంగా స్నానం సహస్రగుణం, గంగా యమున సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరిస్తూ స్నానం చేయాలని నిర్ణయ సింధులో స్పష్టంగా చెప్పబడి ఉంది. రోజూ సమయాభావం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ చేయలేని వారు మాఘంలో పాడ్యమి, విదియ, తదియ తిథులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి, చతుర్దశి మాఘపూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతే మాఘమాసం రావడం విశేషంగా చెప్పుకోవాలి. సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఉత్తమం. నది అందుబాటులో లేనివారు తటాకం కానీ బావి కానీ స్నానానికి మంచిది. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో గంగేజ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.